హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో చీడ పీడల గురించి కొన్ని టిప్స్ చూడబోతున్నాము దీనికి రెండు రకాలుగా నేను చెప్తాను ఒకటేమో వేడి నీళ్ళతో ఎలా ఉపయోగించుకోవాలనేది రెండోది బుడితో ద్రావణం తయారు కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడవచ్చు కింద ఆల్ బటన్ కూడా మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ నా ఛానల్కి మాత్రం మీకు నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇది మిలీ బగ్స్ ఈ మిలీ బగ్స్ ఎలాగుంటాయని చూపించడానికి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఎలాగుంటాయో చూసారా మొక్కల్లో ఇలా పట్టుకొని ఉంటుంది కొమ్మను పట్టుకొని ఉంటాయి ఆకులు దగ్గర కనిపి ఆకుల కింద కూడా ఉంటాయి చాలా అరుదుగా ఉంటాయి ఇవి కొమ్మల దగ్గరనే ఉంటాయి లేత చిగుళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఏం చేస్తాయంటే ఆ మొక్కల్లో ఉన్న రసం ఇవి పీల్చుకొని పెరుగుతాయి వీటికి చీమలు కూడా తోడుగా ఉంటాయి ఆ చీమలు కూడా ఒక చోట నుంచి ఒక చోటకి వీటిని తీసుకుపోయి పెడుతూ ఉంటాయి కాబట్టి ఒక మొక్క కనిపిస్తే అన్ని మొక్కలకి ఇవి కనిపించడం సర్వసాధారణము అన్ని మొక్కలు కనిపిస్తుంది ఇంక్లూడింగ్ మన ఇండోర్ ప్లాంట్స్లో కూడా ఇవి కనిపించవచ్చు సో ఇవి కనిపించగానే మనం ఏం చేయాలంటే ఇట్లా చేత్తో నలిపేసి వాటర్ వేసి మంచినీళ్ళు వేసి కడిగేయచ్చు ఇంకా కొంచెం ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి దానికి అప్పుడు ఏం చేస్తామంటే కొద్ది కొద్ది పించింగ్ చేసేయచ్చు ఆ కొమ్మలు ఎక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు అక్కడక్కడ దాన్ని పించింగ్ చేసేసినా కూడా సరిపోతుంది ఒకవేళ ఆ లెవెల్ కూడా దాటిపోయింది మనం గమనించనే లేదు వచ్చేసింది అన్ని మొక్కలు పట్టుకుంది అనుకున్నప్పుడు అన్నీ ప్రూవ్ చేసేసాలి లేదు అంటే ఇంకొక బెటర్ ఐడియా ఏంటంటే నేను ఒక వీడియో చేశాను దీని గురించి పాత ఒక వీడియో ఉంది అంటే ఈ అన్నం ఉపయోగించుకొని అన్నం ద్రావణం తయారు చేసుకొని దీని మీద స్ప్రే చేస్తే అవి పోతాయి ఆ వీడియో లింక్ కూడా నేను మీకు ఇస్తాను చూడలేని వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు మీరు సో దీనికి ఒక పెద్దగా ప్రాబ్లమేం ఉండదు కాకపోతే ఏంటంటే చూడకపోతే మాత్రము మొక్కలు మొత్తం పట్టుకొని మొక్క మొత్తం చనిపోయేటానికి ఛాన్సెస్ ఉంటుంది అంతా ఎండిపోతుంది అంటే రసం అంతా పీల్చుకుంటాయి కదా ఇవి సో దానివల్ల పూలు కానీ కాయలు కానీ రావు ఇది బొప్పాయి కానీ అన్ని మొక్కలకి వస్తాయి ఇవి ఒక మొక్కకి అని కాదు పూల అని కాదు కూరగాయల మొక్కలు కూడా పట్టుకుంటాయి ఇవి సో మనం ఏం చేస్తామంటే రోజు ఒకసారి మొక్కలన్నీ చూస్తూ ఉంటే ఇది కనిపించగానే మనం తీయటానికి ఛాన్సెస్ ఉంటాం తర్వాత నెక్స్ట్ చూడండి ఇది అఫిట్స్ దీంతో పెద్ద కథనే ఉంది ఇది అన్ని మొక్కలకి వస్తాయి వచ్చిందంటే మాత్రము రస పీల్చుకొని ఆ చిగుడు ఎదగనీయకుండా చేసేస్తాయి మొత్తం చిగుళ్ళని మొత్తం ఇచ్చే కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది దీనికి చీమలు కూడా దీనికి కూడా చీమలు కనిపిస్తూ ఉంటుంది చీమలు కూడా ఒక చోట నుంచి ఒక చోట తీసుకుపోతూ ఉంటుంది ఇది ఎక్కువైతే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది సో వీటిని మనం చూడగానే ఇట్లా నలిపేసి కడిగేయచ్చు దీనికి కూడా చాలా సింపుల్ లేదు అంటే ఇంకొక ఐడియా ఏంటంటే ఒక లీటర్ వెచ్చటి నీళ్ళు గోరు వెచ్చటి నీళ్ళు తీసుకోవాలి అంటే బాగా ఎక్కువ వేడిగా ఉండొద్దు కొంచెం తక్కువ వేడిగా ఉండాలి వాటికి ఒక అర స్పూను డిటర్జెంట్ పౌడర్ ఒక్క స్పూను ఏదైనా వంటలో వాడే నూనె ఇవి మూడు కలిపి బాగా మిక్స్ చేసి వీటి మీద స్ప్రే చేస్తే ఇవి పోతాయి వేడి నీళ్ళు దీనికి చాలా యూజ్ అవుతుంది ఇంకొక వేడి నీళ్ళు ఎక్కడ యూజ్ అవుతుందంటే మీకు గ్రౌండ్లో మొక్కలు నాటుకునే వాళ్ళు మీకు వీడ్స్ ప్రాబ్లం ఉంటాయి అంటే కలుపు మొక్కలు ప్రాబ్లం ఉంటాయి కదా అటువంటి చోట వేడి వేడి నీళ్లు పోసినా కూడా అవి చనిపోతాయి అంటే వీడ్స్ దగ్గర మాత్రమే కుండీలు వేయకండి చూసారే ఇక్కడ యాపిడ్స్ ఉందని ఎలా తెలుస్తుంది చీమలు తిరుగుతూ ఉంటాయి చూడండి నేను ఒక పిచ్చ చూపించాను చీమలు తీసుకుపోయి ఒక చోట పెడితే ఏంటంటే ఈ రసం అవి పిలుచుకుంటాయి కదా యాపిడ్స్ వాటి రసం ఈ చీమలు తా తాగుతాయి అన్నమాట అంటే ఒకటికొకటి చైన్ సిస్టమ్ ఈ చిక్కుళ్ళు అయితే చాలా ప్రాబ్లం చేస్తాయి యాఫిట్స్ కనిపించగానే మనం దాన్ని నాశనం చేయాలి లేదంటే మొత్తం మొక్క తీసి పడేసేంత వరకు అవి వదలవు ఇంకా వారానికి ఒకసారి మనం వేప నూనె ఇలాంటి స్ప్రే చేస్తున్నా కూడా రాదు అంటారు నాకు తెలిసినంత మటుకు అయితే వాటికి కూడా వస్తాయి దీనికి బెస్ట్ ఐడియా ఏంటంటే మనం సోప్ నీళ్ళు నేను చెప్పాను కదా ఇందాక సర్ఫ్ వాటర్ని దాన్ని అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు అనిపిస్తుందని నాకు చెప్పండి మీ అనుభవం ఏంటి అని నా కామెంట్లో చెప్పండి మీరైతే ఎట్లా దీన్ని పోగొడతారు చూసారా ఎట్లా పట్టుకుందో ఇది చిక్కుడుకైతే చాలా పెద్ద సమస్య అండి చాలా చాలా పెద్దగా ప్రాబ్లం చేసేస్తాయి అస్సలు దాన్ని పెరగని అది పోయి కానీ ఇలాంటి వాటికి అయితే కానీ మొత్తం పైన మొత్తం ఉండిపోతుంది చిక్కుడు కానీ ఈ అలసంద ఇలాంటి వాటి అన్నిటికీ ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటాం దీనికి న్యాచురల్గా దీని ఎలా తింటాయంటే ఇది ఈ లేడీ బగ్గ అది మంచిగా పట్టుకొని తినేస్తూ ఉంటాయి అవి న్యాచురల్గానే తీస్తాయి ఇంకా నేను మీకు ఇందాక చెప్పాను బూడిద ద్రావణ గురించి చెప్తాను అన్నాను చూడండి ఇంతకన్నా ముందు కూడా ఒక వీడియోలో నేను క్లియర్ చేశాను ఇది దీని గురించి వీడియో చేశాను అయినా మళ్ళీ ఈ వీడియో సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తాను ఇది వాటర్ పడిపోయి ఇలాగైంది ఈ బూడిద ఏమైందంటే బాగా మెత్తగా అయిపోయింది పౌడర్ లాగానే ఉంటుంది అనుకోండి చూడండి దానికి ఒక రెండు లీటర్ వాటర్ వేయాలి ఒక అర కేజీ బూడిద తీసుకొని రెండు లీటర్ వాటర్ పోసేసి చూడండి ఇట్లా దాని అందులో ఉన్న బొగ్గులన్నీ తీసేసేయాలి మనం అవి అవసరం లేదు మనకు వేరే మొక్కలు వేసుకోవచ్చు తర్వాత దీన్ని కొంచెం ఒక టూ డేస్ ఇలా వదిలేసేయాలి రోజు కలుపుతూ ఉండాలి దీన్ని అలాగే చేసుకొని అప్పటికప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు యూస్ చేసుకోకూడదు అంటే చేసుకోకూడదు అని ఏం లేదు కానీ ఒక టూ డేస్ పెడతా ఏమవుతుందంటే ఆ బూడిదలో ఉన్న గుణం మొత్తం ఈ వాటర్లో వచ్చేస్తుంది మనం రోజు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి అంటే కలుపుతూ ఉంటే బాగా నీళ్ళలో మిక్స్ అయిపోతుంది తర్వాత నేను ఇందాక చెప్పినట్టు దానిలో ఉన్న బొగ్గులన్నీ తీసేసి మనం వేరే మొక్కలకి వేసుకోవచ్చు లేదంటే స్టోర్ చేసుకొని వేరే మొక్కలు పెట్టేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బూడిదలో ఏంటి లాభాలు అంటే చాలా గుణాలు ఉన్నాయి దీనికి ఒకటి పెస్టిసైడ్గా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇది మంచి ఫర్టిలైజర్ కూడా పనిచేస్తుంది మొక్కలకి ఇది వేస్తే మన మట్టిలో ఇది వేసి వేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యాఫిడ్స్ మిలిబక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి వాటి మీద ఇవి స్ప్రే చేయడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇట్లా మనం చేత్తో చిలకరించవచ్చు లేదంటే స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేయడం వల్ల కూడా చాలా బాగా పనిచేస్తుంది అస్సలు మీరు ఒక పూట వేసి చూడండి మర్నాటి రోజు అవి కనిపించదు మీకు ఒక్కటి కూడా కనిపించదు బూడిదకి అంత పెద్ద పవర్ ఉంటుంది సో మీరు ఎవరైనా వీలున్న వాళ్ళందరూ బూడిదని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి బాగా ట్రై చేయండి ఇది నేను ఏం చూపిస్తున్నానంటే దీన్ని వడబోసుకొని మనం స్ప్రే చేయడం ఎలాగని చూపిస్తున్నాను ఈ స్ప్రే బాటిల్ లేని వాళ్ళ కోసం ఒక చిన్న చిట్క కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడు మామూలుగా మనం వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఈ బిస్లరీ ఇలాంటి వాటర్ బాటిల్ ఇక చూడండి ఇలాంటి బాటిల్లో మనం ఏం చేయొచ్చు అంటే దాని మూతకి చిన్న చిన్న హోల్ చేసేసి దీన్ని కూడా మనం స్ప్రే చేయటానికి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్ప్రే బాటిల్ మనం నమ్ముకొని ఉండలేం మనం అది ఒక్కొక్కసారి తొందర తొందరగా అది పాడైపోతుడు ఇప్పుడు పాడైపోయింది అది నాకు స్ప్రే చేయటానికి వస్తలేదనే ఈ బాటిల్ ఐడియా మీకు చెప్తున్నాను నేను ఈ బాటిల్ వేసి చూపిస్తున్నాను ఈ బాటిల్ అయితే మనకు అది పని చేయకపోయినా పెద్ద ప్రాబ్లం తీసి పడేసి ఇంకొకటి తీసుకోవచ్చు దీనికైతే మూడు నాలుగు ఐదు వందలు పెట్టినా కూడా అవి పాడైపోతూ ఉండే చూడండి ఇది ఇంకొకటి ఏంటంటే ఆ పైపులు ఏమైనా ఇరుకుందంటే అది పని చేయదు మళ్ళీ ఇది వాటర్ బాటిల్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు మనం చక్కగా బాటిల్ పట్టుకొని ఇలా స్ప్రే చేసేస్తే అయిపోతుంది కింద పడినా ఏమైనా కూడా మనకు బాధ ఉండదు ఎందుకంటే ఇది మంచి ఫర్టిలైజర్ కదా సో వా మనం కొత్త మళ్ళీ దానికి సపరేట్గా మనం వేసే అవసరం ఏం లేదు మొక్కలు కూడా చక్కగా ఎదుగుదల కనిపిస్తుంది చిక్కుడు గిక్కుడికి మనం వేసేటప్పుడు పందిరు వేసుకుంటాం కదా దీన్ని ఎక్కువ ఎక్కువ చేసుకొని మంచి స్ప్రే బాటిల్ వేసుకొని స్ప్రే చేయడానికి ఈజీగా ఉంటుంది కింద ఉన్నాయి కాబట్టి బాటిల్ వేసుకోవటానికి వస్తుంది అదే పైన ఉన్న మొక్కల కంటే పందిర్లో ఉన్న మొక్కలకైతే ఈ బాటిల్లో అంత ఐడియా పని అంత బాగా పనిచేయదు సో స్ప్రే బాటిల్ అయితే బాగా పనిచేస్తుంది అంటే స్ప్రే చేయటానికి ఈజీ కదా ఇది ఇవి రెండు మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీనివల్ల మొక్కలకి వచ్చే చీడపీడల నుంచి మీ మొక్కల్ని మీరు కాపాడుకోవచ్చు హ్యాపీగా అన్ని కూరగాయల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ దేనికైనా ఇది యూజ్ చేసుకొని మీరు దాన్ని రాకుండా చేసుకోవచ్చు కూడా వారాన్ని పది రోజులకు ఒకసారి ఇలా వేస్తున్నా కూడా అవి రాకుండా ఉంటాయి వచ్చిన తర్వాత చేసేది రాకముందే మనం చేయడం ఇంకా బెటర్ కదా సో ఇదండి ఈ వీడియోలో మీకు నేను చెప్పదలుచుకున్నది ఇవి ఇది మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి మీరు ఎలా దీన్ని ఈ చీడపీడల నుంచి మీ మొక్కలను కాపాడుకుంటారు నా కామెంట్లో చెప్పండి ఓకేనా ఎలాంటి టిప్స్ మీరు ఫాలో అవుతారని మంచిగా ఉన్న టిప్ ఏమైనా కనిపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్